సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక లైట్ గురించి అన్బాక్సింగ్ అయితే చేస్తాను అనమాట. ఇంతకుముందు నేను చాలాసార్లు మీకు లైట్ల గురించి, గోడాక్స్కి సంబంధించిన లైట్లు అన్బాక్సింగ్ చేసి చూపించాను, ఎలా వాడాలి అయితే చూపించాను అనమాట. ఈరోజు ఇంకొక కొత్త బ్రాండ్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను, అది నాన్లైట్కి సంబంధించింది అనమాట. సో ఇది కూడా ఒక ఆర్జీబీ లైటే. గోడాక్స్ తర్వాత మనకి అపాచర్ కానీ లేకపోతే నాన్లైట్ కానీ మనకి లోకల్ బ్రాండ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఆర్జీబీ లైట్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తామని అనమాట. సో దానికి సంబంధించిందే ఈరోజు మనం చూసే ఈ నాన్లైట్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ అనేది ఇలా అయితే ఉండేది అనమాట. ఇది ఎస్పెషల్గా అసలు ఎవరికోసమో చెప్తాను. ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో, అంటే ఒకవేళ మీరు టిక్టాక్ వీడియోస్ చేయాలన్నా, రీల్స్ చేయాలన్నా, యూట్యూబ్ వీడియోస్ చేయాలన్నా, వెడ్డింగ్స్ ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక హ్యాండ్ బుల్, అంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉండడానికి ఒక జస్ట్ ఒక క్రికెట్ బ్యాట్లా ఉండే లైట్ అనమాట ఇది. సో దీని ప్రైస్ మనకి 9,995 అని అయితే దీని మీద రాస్తుంది. ఇది మనకి ఆఫ్లైన్ స్టోర్లో ఇంచుమించుగా ఒక 7,000 అయితే వచ్చే ప్రైస్ అయితే ఉండేది అనమాట. ఇదే మనం కొనుక్కోవాలనుకుంటే ఆర్జీబీ లైట్ని గోడాక్స్లో 12,000 నుంచి 15,000 అయితే పెట్టచ్చు అనమాట. సో ఇది మాత్రం 10,000 లోపే ఉంది కాబట్టి బడ్జెట్లో ఉంటే మాత్రం తప్పకుండా కన్సిడర్ అయితే చేయండి అనమాట. ఇప్పుడు మనం బాక్స్ని ఓపెన్ చేసే అసలు దీంట్లో ఏమేమి అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టుంటే ఈ దీనికి సంబంధించిన వీడియో మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కానీ మీకు దొరకదనమాట. దానికి రీజన్ ఏంటి అని అంటే, సో బయట మనకి పబ్లిక్గా అయితే తెలియదు అనమాట. అందుకే మీకోసం నేను ఈ లైట్ని ఇక్కడికైతే తీసుకొచ్చాను అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను అసలు బాక్స్లు ఏమన్నాయి అనేది. సో ఎక్కడెక్కడ వాడాలి, ఎలా వాడాలి, నేను చేసిన చిన్న రీల్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫొటోస్ ఎలా వస్తాయి, వీడియోస్ ఎలా వస్తాయి అనేది. ప్రతి దానిలో మీకు శాంపిల్స్ని కూడా నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. సో ఫస్ట్ మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం. సో బాక్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక బాక్స్ అయితే ఉందన్నమాట. సో ఇలా బాక్స్ అయితే ఉంటుంది. సో దీని లోపల మనం చూసుకుంటే మనకి ఎక్కువైతే ఏముండవు, జస్ట్ మనం చూడొచ్చు బాక్స్ అనేది ఇలా అయితే ఉంటుంది. దీని లోపల మనం చూసుకుంటే ఎక్కువైతే ఏముండదు అనమాట. జస్ట్ లైట్ అయితే కనపడుతుంది, ఒక ఛార్జర్ అయితే కనపడిచ్చింది అనమాట. దాంతోపాటు మనకి నాన్లైట్కి సంబంధించి ఒక ట్యాగ్ అయితే ఉందన్నమాట. సో అంటే లైట్ని మనం ఒకవేళ హ్యాండ్తో క్యారీ చేయాలంటే ఇట్లా వేసుకోవడానికి అయితే సరిపోద్ది అనమాట. సో ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి మనం సపరేట్గా ఒక బ్యాటరీ కొనుక్కోవాల్సి ఉంటుంది. అది ఇంచుమించు ఒక 1500 రూపాయలు అయితే ఉండిద్ది. దాన్ని మనం ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లైట్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో మనకి క్రికెట్ బ్యాట్ ఎలా అయితే ఉండిద్దో సేమ్ అట్లా ఉండిద్ది అనమాట. సో మీరు చూడొచ్చు లైట్ అనేది ఎట్లయితే ఉండిద్ది. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. దీని ముందు జెల్స్ కానీ లేకపోతే కవర్ కానీ లేకపోతే మనకి ఫోల్డబుల్గా ఉండే వింగ్స్ కానీ ఏమి లేవు అనమాట. జస్ట్ లైట్ అనేది ఓన్లీ ఒక దోమల బ్యాట్ లాగో లేకపోతే ఒక క్రికెట్ బ్యాట్ లాగో ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో లైట్స్ అనేవి చిన్నగా పాప్అవుట్ అయితే అయింది ఉన్నాయి. సో ఇక్కడ మీరు క్లోజ్గా చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి బ్యాటరీ అయితే పెట్టుకునే అవకాశం ఉంది. బ్యాటరీ పెట్టుకుంటే ఆన్ అయ్యింది అనమాట. మనం పవర్ మీద కూడా ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇండోర్ సిచ్యువేషన్లో ఉంటే. అవుట్డోర్లో ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఒక బ్యాటరీ పెట్టుకుని అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సో ఇప్పుడు నా బ్యాటరీ ఏదైతే ఉండదో వీడియో కెమెరాకి సంబంధించిన బ్యాటరీని అయితే దీనికైతే ఫిట్ చేశాను అనమాట. ఇప్పుడు సో ఈ లైట్ని అయితే మనం ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ బటన్ ఏదైతే కనబడుతుందో ఈ బటన్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే లైట్ అనేది వెలిగిపోయింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టుంటే ఒక స్ట్రిప్ మాత్రమే మీకు వెలిగి ఉంది, సెంటర్ స్ట్రిప్ అనమాట. సో అది వెలిగితేనే మీకు ఇక్కడ చాలా వెలుతురు అయితే కనపడతూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు మీరు ఇప్పుడు ఫుల్గా లైటింగ్ అయితే కనపడతా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం తగ్గించడానికి అయితే ట్రై చేద్దాం. సో దీంట్లో మనం కలర్స్ ఆర్జీబీ కలర్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను మారుస్తూ ఉంటే ఇక్కడ మీకు కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి వీడియోస్ చేసుకోవచ్చు, రీల్స్ వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. దానికైతే పనికొచ్చింది. సో ఇక్కడ ప్రతిదానికి మనకి 2 నాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఆర్జీబీని కలర్స్ని తెచ్చుకోవడానికి, ఇంకోటి ఏంటంటే మనం దాన్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అయితే ఉందన్నమాట. సో దాంతోపాటుగా ఇంకొక 4 మనకి బటన్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న బటన్స్. అందులో ఒకటి బ్యాటరీకి సంబంధించి ఉంది, ఇంకోటి ఆర్జీబీకి సంబంధించి ఉంది, ఇంకోటి ఫ్లాష్ అయితే ఉందన్నమాట, ఇంకోటి ADDR అని అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం హ్యూన్ అనే దాన్ని ఇప్పుడు మారుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు హ్యూ అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు మారుతా కలర్స్ కలర్స్గా కనపడతా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆర్జీబీ దాంట్లోకి అయితే వెళ్దాం. కలర్ మీకు నేను ఆటోమేటిక్గా ఇక్కడ హై చేసేసాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూడండి ఇప్పుడు ఆర్జీబీ కలర్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీకు వీడియోలో తక్కువగా కనపచ్చు కానీ చాలా అంటే చాలా వెలుతురు అయితే వస్తూ ఉందన్నమాట బయటికి. సో బ్యాటరీ లెవెల్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఎంతసేపు బ్యాటరీ లెవెల్ ఉందనేది.
సో నెక్స్ట్ ఫ్లాష్ అన్నమాట. సో దీంట్లో కొన్ని ఇన్బిల్ట్గా ఎఫెక్ట్స్ నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇన్బిల్ట్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్స్ని ఆన్ చేసి అయితే చూపిస్తాను మీకు. త్రీ ఎఫెక్ట్స్ ఇది, ఇది ఫోర్త్ ఎఫెక్ట్, ఇది ఫిఫ్త్ ఎఫెక్ట్ అన్నమాట, ఇది సిక్స్త్ది, ఇది సెవెంత్ది, ఇది ఎయిత్ది, ఇది నైన్త్ది అనమాట. సో ఇట్లా మనకి 7 to 8 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి దాన్ని మనం లైటింగ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మనకు కావాల్సినట్టు ఆర్జీబీ కలర్స్గా మార్చుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ లైట్ని మనం ఎస్పెషల్గా ఎక్కడ వాడచ్చో నేను చెప్తాను అండి. మీరు ఇప్పుడు వెడ్డింగ్ జరుగుతుంది అనుకోండి అవుట్డోర్ సిచ్యువేషన్లో, సో అక్కడ మనకి లైట్ ఉండదు, రోడ్డు మీద ఊరేగింపు జరుగుతుంది, అక్కడ మనకి లైట్ ఉండదు. అక్కడ లైట్ కావాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఈ లైట్ని అయితే వాడుకొని లైట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడ ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా జస్ట్ ఈ లైట్ని వాళ్ళ మీద వేసి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పెళ్లి కొడుకు ఊరేగింపు జరుగుతుంది అనుకోండి, పెళ్లి కొడుకు మీద వేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో కావాలన్నా వీడియో తీసుకోవచ్చు, ఊరేగింపు కావాలంటే ఊరేగింపు తీసుకోవచ్చు, అట్లా మనం ఫుల్గా అయితే వాడుకోవచ్చు అనమాట. అదే మనం ఫోటోగ్రఫీ చేస్తున్నాం అనుకోండి, సో ఫోటోగ్రఫీలు ఎక్కడ వాడుకోవచ్చు అని అంటే అవుట్డోర్ సిచ్యువేషన్స్ కానీ ఇండోర్ సిచ్యువేషన్స్లో కానీ ఒకే కలర్లో కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో, ఆర్జీబీ కలర్స్లో, లేకపోతే ఎఫెక్ట్స్లో, లేకపోతే వీడియో తీసుకునేటప్పుడు మనకి అన్ని విధాలుగా మనం ఈ లైట్ని వాడుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా క్రియేటర్స్ అందరూ ఈ లైట్నే వాడుతున్నారనమాట. సో అందుకనే మీరు ఖచ్చితంగా ఒకవేళ కనుక మీరు క్రియేటర్ అయ్యుండి మీకు కనుక వెడ్డింగ్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ లేకపోతే మీరు కనుక ఏదైనా వీడియోకి సంబంధించి ఫోటోగ్రఫీకి సంబంధించిన వర్క్ చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి లైట్ని క్యారీ చేయండి అనమాట. ఎందుకంటే ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంది, గోడాక్స్ దీనికంటే ఎక్కువే ఉన్నాయి కాబట్టి. సో ఇది బడ్జెట్లో వచ్చేది కాబట్టి దీన్ని మీరు కన్సిడర్ చేయమని అయితే చెప్తాను. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, సో మనకు వారంటీ కూడా ఉంటుంది, 1 ఇయర్ వారంటీ అయితే ఉంటుంది అనమాట. ఏమైనా ప్రాబ్లం వస్తే వారంటీతో చేయించుకోవచ్చు. మనం ఇప్పుడు లైట్ చూసుకున్నట్టుంటే మాత్రం ఇలా అయితే కంప్లీట్గా ఎలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లోజ్గా చూసుకున్నట్టుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బటన్ గురించి అయితే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటాం ఈ బటన్ అయితే ఉంటుంది మనకి స్టార్ట్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇక్కడ మనం దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అయ్యిద్ది. సో దాంతోపాటుగా దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఆఫ్ అయితే అయిపోద్ది అనమాట. సో ఇది మెయిన్ బటన్. దాని తర్వాత ఇక్కడ మనకి రెండు డైల్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో డిమ్ అని ఉంది కదా, అంటే లైట్ని ఇంటెన్సిటీని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. సో దాని కింద ఉన్న ఏదైతే ఉందో సో దాంట్లో మనం హ్యూని కానీ అది సాచురేషన్ అయితే మార్చుకుంటూ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి డిస్ప్లే చిన్న డిస్ప్లే అయితే ఇచ్చారనమాట, అంటే వాల్యూస్ మనకి వాల్యూస్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి. దాంతోపాటుగా ఇక్కడ మనకి 4 బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసి ఒక్కసారి ఆన్ చేద్దాం. సో ఆన్ చేయగానే మనకి లైట్ అనేది ఆన్ అయిందనమాట. సో ఈ 3 స్ట్రిప్స్ ఏదైతే ఉంటాయో లైట్స్ అనేవి ఇవన్నీ ఒకేసారి ఆన్ అయితే అవ్వనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్క లైట్ అయితే ఆన్ అయ్యింది. సో దీన్ని ఒకవేళ మనం దీనిలో నుంచి దీనిలోకి మార్చుకోవాలనుకుంటే ఈ బటన్ ఏదైతే ఉంటుందో మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ని దీని ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మారిద్ది అనమాట. ఇంక ఇప్పుడు ఇంకో స్ట్రిప్లోకి వచ్చింది, ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇంకో స్ట్రిప్లోకి వెళ్ళింది, ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకో స్ట్రిప్లోకి అయితే వెళ్ళింది అనమాట. అట్లా మనం 3 స్ట్రిప్స్ని అయితే మార్చుకోవచ్చు, కానీ ఒకేసారి స్ట్రిప్స్ని అయితే ఆన్ చేయలేము, అంత మొత్తం దాన్ని ఆన్ అయితే చేయలేమన్నమాట. సో ఇప్పుడు ఈ బటన్స్ గురించి అయితే చెప్తానమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే ఫ్లాష్ అనే బటన్ ఉంది కదా, సో ఇది ఎఫెక్ట్స్ బటన్ అనమాట. దీనిలో మనకి ఇందాక చూపించినట్టుగా 7 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే ఫైర్ కానీ, క్యాండిల్ కానీ, టీవీ కానీ, లేకపోతే అట్లా రకరకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, అంబులెన్స్ కానీ, పోలీస్ కానీ, అట్లా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. దానిపైన మనకు ఉంది ఆర్జీబీ అనమాట. సో ఆర్జీబీని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆర్జీబీని క్లిక్ చేయగల ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కలర్స్ అయితే మార్చుకునే అవకాశం అయితే ఉండేది అనమాట. సో దీంట్లో ఆర్జీబీని మనం క్లిక్ చేసిన ప్రతిసారి మనం ఒక కలర్ని అయితే ఎక్కించుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో మనం వేసుకోవచ్చు అనమాట, ఇక్కడున్న కలర్ని అయితే మనం మార్చుకుంటూ అయితే ఉండవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఈ సాచురేషన్స్ మార్చుకోవడాన్ని దీనికి మనం ఇక్కడైతే సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నాబ్ని అయితే ఎప్పుడైతే మనం తిప్పుతూ ఉంటామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కలర్ అయితే మారుతూ ఉంటుంది అనమాట. ఇంత లైటింగ్ నాకు వద్దు అని అనుకుంటే దాన్ని తగ్గించుకోవడానికి ఈ పక్క బటన్ అయితే మనం ఎప్పుడైతే తిప్పుతామో ఆటోమేటిక్గా లైటింగ్ అనేది కూడా తగ్గిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు పెంచుకుందాం అంటే ఎట్లా పెంచుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా అయితే మార్చుకోవచ్చు అనమాట. అదే ఇటు సైడ్ చూసుకున్నట్టుంటే బ్యాటరీ లెవెల్ది అనమాట. సో దీంట్లో మనకి బ్యాటరీ ఎంత ఉందనేది చూసుకోవడానికి, అవుట్డోర్ సిచ్యువేషన్లో బ్యాటరీ అయిపోతుంది అనుకోండి, మనకు తెలియదు కదా ఎంత బ్యాటరీ ఉందనేసి, ఆ టైంలో మనం ఈ బ్యాటరీ దాన్ని నొక్కితే ఆటోమేటిక్గా ఈ డిస్ప్లేలో మనకి బ్యాటరీ ఎంత ఉంది రిమైనింగ్ అనేది ఎక్కడైతే చూపించింది. ఇప్పుడు నేను డైరెక్ట్ పవర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు అయితే చూపించట్లేదు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ బటన్ ADDR అని అయితే ఉందన్నమాట. సో ఇది ఛానల్ బటన్ లాగా ఉంది. సో ఒకవేళ ఛానల్ బటన్ కాదు
అవునో మీరైతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అనమాట. సో ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ మనం బ్యాటరీ పెట్టుకునే కాంపార్ట్మెంట్ అయితే ఉంది. సో బ్యాటరీ పెట్టుకుని దాన్ని మనం రిలీజ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాటరీ అనేది రిలీజ్ అయితే అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక బ్రాండింగ్ ఉంది, నాన్లైట్ మిక్స్ వ్యాండ్ 18ii అనేది ఉందన్నమాట. ఇది మేడ్ ఇన్ చైనాకి సంబంధించిన లైట్. మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది, మీకు ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా వీడియోకి కానీ ఫొటోస్ కానీ మీకు పనికొచ్చే లైట్ అనమాట. సో ఒక క్రియేటర్కి కంపల్సరీగా తన బ్యాగ్లో ఉండాల్సిన లైట్ అనే చెప్తాను నేను. అదేవిధంగా గోడాక్స్కి సంబంధించిన లైట్ కూడా అందులో కూడా నెంబర్ వన్ లైట్స్ అనమాట గోడాక్స్ కూడా. సో ఈ నాన్లైట్లో కూడా చాలా రకమైన లైట్స్, చాలా ఎక్స్పెన్సివ్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. సినిమా లైట్స్ కూడా వాళ్ళ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఫ్యూచర్లో మనకి ఇంకా వేరే వేరే లైట్లు కూడా టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మూర్తి డిస్టెన్స్ విజయవాడలో కొనడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా మీరు కాల్ చేసి అయితే ఆర్డర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటే దిస్ రాజు సైనింగ్ ఆఫ్.